हेलो फ्रेंड्स, वेलकम टू मनी मंत्रा 22 मनी मंत्रा की स्वागत। ईरोजु चाला की पाइंट उंटुंदी वीडियो लो। फस्ट इप्पुडे मा ब्रदर ओक आयन अडुगुतुन्ना कोटि रूपायलु संपादिंचालंटे नीकु एमंटमैतुंदी अनि। आयन एमंटुन्नाडंटे मन वल्ल कादु, मन दाले वल्ल कादु अंटे అతను తను తనే తక్కువ చేసుకుంటున్నాడు। దీనికి రీజన్ చెప్పి మీకు ప్రాక్టికల్ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను। నీ క్యాపబిలిటీస్ ఏంటో నీకు తెలియదు। ఫస్ట్ థింగ్ ఏంటంటే దారుణమైన పరిస్థితి, నీ పరిస్థితి కూడా అదే। నీ కెపాసిటీ ఏంటో, నీ క్యాపబిలిటీస్ ఏంటో నీకు తెలియదు। నువ్వు ఎప్పుడైతే లక్ష్యం పెట్టుకొని పెద్దగా ఆలోచన చేస్తే నీ మైండ్ పెద్దగా థింక్ చేస్తే దానికి సరిపోయిన అవకాశాలను కల్పిస్తుంది। నువ్వు ఎప్పుడైతే చిన్న థింక్ చేస్తావో నీ మైండ్ ఆ చిన్నగా సరిపోయే అవకాశాలను కల్పిస్తుంది। దీనికి రీజన్ గురించి ఈరోజు వీడియో। ఆ రీజన్ ఎందుకు ఉంటుంది అంటే చిన్నప్పటి నుంచి పుట్టినప్పుడు ప్రతి అమ్మాయి గాని అబ్బాయి గాని పుట్టినప్పుడు ప్రతి ఒక్కరూ బై నేచర్ అందరూ జీనియస్ గానే పుడతారు। పుట్టిన తర్వాత మన పేరెంట్స్, మనం స్టార్టింగ్ స్కూల్కి వెళ్ళినప్పుడు టీచర్లు, మనం చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు పిల్లలతో ఆడుకున్నప్పుడు ఆ పరిస్థితులన్నీ మనకు మన మైండ్లో ఒక మొత్తం కప్పేస్తాయి। ఒక ఏమంటారు, మైండ్ ఫ్రేమ్స్ని లేకపోతే మన మ్యాప్స్ని క్రియేట్ అయిపోతాయి। అంటే పేరెంట్స్ కొన్ని అభిప్రాయాలు మొత్తం మన మీద రుద్దేస్తారు। డబ్బులు అంటే జాగ్రత్తగా ఉండాలి, డబ్బులు రూపాయి ఖర్చు పెట్టకూడదు, ఎవరిని నమ్మకూడదు, ఫ్రెండ్స్ మోసం చేస్తారు, వాళ్ళు చీటింగ్ చేస్తారు, బిజినెస్ లాస్ అవుతుంది। అంటే వాళ్ళు ఎంతసేపు ఉన్నా సరే డబ్బులు వేస్ట్ చేయొద్దు, రూపాయి ఖర్చు పెట్టొద్దు, జాగ్రత్త, బిజినెస్లో డబ్బులు లాస్ అవుతాయి అని చెప్పి చిన్నప్పటి నుంచి మనందరికీ కోచింగ్ చేసుకుంటూ వస్తే మనం దాంట్లో, అంటే మనం ఇప్పుడు అనుకుంటున్న లైఫ్ మొత్తం మనకు అన్నీ తెలుసు అనుకుంటాం, మనకేం తెలీదు। మనకి ఏదైతే స్టాండర్డ్ మనం ఇది అనుకుంటామో అది కరెక్ట్ గానే కాదు। అదంతా చిన్నప్పటి నుంచి మన మైండ్ ఫ్రేమ్స్ అట్లా క్రియేట్ అయి ఉంటాయి। వాటిని బేస్ చేసుకొని ఈరోజు నువ్వు ఉన్న ఆర్థిక పరిస్థితి, వాటిని బేస్ చేసుకొని ఈరోజు నీకున్న రిలేషన్స్, వాటిని బేస్ చేసుకొని ఈరోజు నీకున్న హెల్త్ వెల్త్ మొత్తం, అంటే మనం చిన్నప్పటి నుంచి మనం ఆల్రెడీ ప్రోగ్రామ్ అయిపోయి ఉంటాం। చిన్నప్పుడే ప్రోగ్రామ్ అయిపోయి ఉంటాం, 7 సంవత్సరాలు వచ్చేవరకు మన వాళ్ళు అంత ప్రోగ్రామ్ చేసేసి ఉంటారు। వాళ్ళవి అవి అనుకొని అవన్నీ నిజం అనుకొని మనం ఆ దృష్టితో చూసి డబ్బులు ఖర్చు పెట్టకుండా లేకుంటే వేస్ట్ చేయకుండా ఎవరిని నమ్మకుండా జాగ్రత్త 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 అంటే మనం ఈరోజు ఈ స్థితిలో ఉన్నాం। మీకు చిన్నప్పటి నుంచి మన మైండ్ ఫ్రేమ్స్ ఎట్లా ఎదుగుతాయో నాకు క్లయింట్ రియల్ స్టోరీతో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను। నేను హిప్నాటిస్ట్ని, ఒక హిప్నాసిస్లో ఒక క్యాండిడేట్ని నాకు క్లయింట్ కింద వచ్చిండు ఆ క్యాండిడేట్. ఆ క్యాండిడేట్ని పాస్ట్ లైఫ్ రిగ్రెషన్ థెరపీ అని ఉంటుంది, పాస్ట్ లైఫ్ రిగ్రెషన్ థెరపీ, నేను సర్టిఫైడ్ ట్రైనర్, పాస్ట్ లైఫ్ రిగ్రెషన్ థెరపిస్ట్ నేను సర్టిఫైడ్. దాంట్లో ఏంటంటే హిప్నాసిస్ బేస్ చేసుకుని పాస్ట్ లైఫ్ రిగ్రెషన్ ఉంటుంది। పాస్ట్ లైఫ్ అంటే పోయిన జన్మ కాదు, ఈ పుట్టినకా నుంచి మనం ఇప్పటివరకు ఉండే మనం గడిచిన లైఫ్, దట్ ఈజ్ పాస్ట్ లైఫ్, నాట్ ప్రీవియస్ బర్త్. మనం పోయిన జన్మ పూర్వజన్మ అవన్నీ ఉండవు యాజ్ పర్ మై నాలెడ్జ్, యాజ్ పర్ సైన్స్. అయితే గడిచిన జీవితంలో మనకి ఎట్లా ఉంటుందో, అంటే గడిచిన జీవితంలో ఉండే పరిస్థితులు, మనం ఎదుర్కొన్న మన సిచ్యువేషన్స్, మన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ బేస్ చేసుకొని ఈరోజు మనం ఇట్లా ఉండి అనుకున్నాం కదా, దానికి పాస్ట్ లైఫ్ రిగ్రెషన్కి నాకు ఒక క్లయింట్ ఇచ్చారు. ఆయన ఫస్ట్ హిప్నటైజ్ చేసిన, హిప్నటైజ్ చేసిన తర్వాత ఒక పర్సన్ హిప్నటైజ్ అయి, అందరూ హిప్నటైజ్ కారు, 95% పీపుల్ అవుతారు హిప్నటైజ్ అయిన తర్వాత. అంటే ఒక పర్సన్ హిప్నటైజ్ చేయడం అంటే నేను నా సబ్కాన్షియస్ మైండ్తో ఎదుటివాడి సబ్కాన్షియస్ మైండ్ కనెక్ట్ కావడం హిప్నటిజం, అదే హిప్నటిజం అంటే. హిప్నటైజ్ అయిపోయిన తర్వాత ఆయన అడిగాను, ఆయన ఒక డాక్టరు, అర్జున్ రెడ్డి సినిమా స్టైల్లో ఉంటుంది స్టోరీ, ఎప్పుడు మందు తాగుతాడు, బ్లాక్ డాగ్ తాగుతాడు, రోజు 2 సర్జరీస్ చేస్తాడు, మందు తాగి సర్జరీ చేస్తాడు, ఎక్కడ ఫెయిల్ కాలేదు ఇంతవరకు, ఓన్ నర్సింగ్ హోమ్ ఉంది, వాళ్ళ వైఫ్ డాక్టర్, అంతా బాగానే ఉంది, వాళ్ళ వైఫ్ ఒక ఫిజిషియన్, ఒక 5 ఇయర్స్ నుంచి రోజు హాస్పిటల్కి వెళ్తాడు, రోజు మందు తాగి వెళ్తాడు, రోజు సర్జరీస్ చేస్తాడు, ఇది ఆయన దినచర్యగా అయింది. తర్వాత వాళ్ళు ఎట్లనే దీన్ని మానిపించాలంటే పాస్ట్ లైఫ్ రిగ్రెషన్ వల్ల ఏమైనా పాసిబిలిటీ ఉంటుందేమో అని చెప్పి మన దగ్గర తీసుకొచ్చారు. ఆయన హిప్నటైజ్ అయిన తర్వాత నువ్వు ఎప్పటి నుంచి మందు తాగడం మొదలు పెట్టావని అడిగాను. ఆయన ఒక డేటు టైము, ఎవరితో మందు తాగింది, ఏం తాగింది మొత్తం చెప్పుకొచ్చాడు. అది మన లైఫ్లో కూడా, మన లైఫ్లో పుట్టినకా నుంచి ఇప్పటివరకు జరిగిన జీవితంలో మనం ఏది మర్చిపోం, అన్నీ మన మైండ్లో ఉంటాయి, మనం రీకాల్ చేసుకుంటే అన్నీ గుర్తొస్తాయి. ప్రతి ఒక్కరికి నువ్వు ఫస్ట్ లైఫ్లో ఎప్పుడు మంది అయినా అంటే గుర్తుంటుంది, ఎవరితో కలిసినా అంటే గుర్తుంటుంది, అన్నీ గుర్తుంటాయి. సో మనం ఎట్టి పరిస్థితుల్లో
ఏది మర్చిపోవు, మనం రీకాల్ చేసుకోవాలంతే. అప్పుడు ఫుల్ హ్యాపీగా నేను ఈరోజు ఇది చేశాను, ఆ రోజు ఆ ప్లేస్లో పొందాయని చెప్పాడు. చెప్పిన తర్వాత ఎందుకు తాగాను అంటే, ఆ రోజు నీ మైండ్ ఎట్లా ఉన్నది అని చెప్పి అడిగితే, వాళ్ళ వైఫ్ మీద కోపంతో పగతో అని రివెంజ్ తీసుకోవాలనే ఉద్దేశంతో మందాగాడు. అప్పటికి పెళ్ళై 5 ఇయర్స్ అయినది. పెళ్ళి మళ్ళీ పెళ్లి విషయం ఎట్లుంది అంటే, ఇక్కడ నుంచి ఆ స్టేట్కి తీసుకెళ్ళాం. అంటే ఆయన ఏజ్ 45 ఇయర్స్, 35 ఇయర్స్లో పెళ్ళి అయింది. 35 ఇయర్స్ తీసుకెళ్తే వాళ్ళ వైఫ్ చాలా గ్రేట్, బ్యూటిఫుల్, మొత్తం చాలా పాజిటివ్గా చెప్పాడు. ఆయన మంద తాగిన రోజు తీసుకొచ్చే వరకు వాళ్ళ వైఫ్ గురించి బ్యాడ్గా చెప్పాడు. ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే, వాళ్ళ హాస్పిటల్లో వాళ్ళ వైఫ్ ఇంకో కో డాక్టర్ని చేపట్టుకుందంట, జస్ట్ పల్స్ చూడడానికే చేపట్టుకుందంట. ఆ చేపట్టుకున్నప్పుడు ఏమైందంటే, ఇతను అపార్థం చేసుకున్నాడు. అది చూసి వేరే డాక్టరు ఈమె చేపట్టుకుంటే ఇతను అపార్థం చేసుకున్నాడు. దానికి రీజన్ ఏంటంటే, అంటే వాళ్ళ వైపు నన్ను చీట్ చేస్తుంది అని డిసైడ్ అయిపోయి మన దగ్గర మొదలుపెట్టాడు. దానికి రీజన్ ఎక్కడుందో వెతుక్కుంటూ వెతుక్కుంటూ వెళ్తే పాస్ట్ లైఫ్లోకి వెళ్ళిపోతే 9th ఇయర్లో ఏమైందంటే, అతనికి 9 ఇయర్స్ ఉన్నప్పుడు వాళ్ళ పేరెంట్స్ మదరు ఫాదర్ ఇద్దరు కొట్లాడుకొని వాళ్ళ మదర్ని వాళ్ళ ఫాదర్ కొట్టాడు. ఎందుకు కొట్టాడు అంటే, వాళ్ళ మదర్ ఏం చేసింది, వాళ్ళ మదర్ వాళ్ళ కొలీగ్ స్కూటర్ మీద పోతుంటే వాళ్ళ ఫాదర్ చూశాడు. చూసిన తర్వాత ఆ స్కూటర్ మీద వెళ్ళొద్దు, నేను డ్రాప్ చేస్తాను, నువ్వు ఆయన త్రూ వెళ్ళొద్దు అని చెప్పాడు. చెప్పిన తర్వాత మళ్ళీ 2వసారి 3వసారి అయింది. అయిన తర్వాత ఒక 1 మంత్ తర్వాత వీడు చిన్నగా ఉన్నప్పుడు సేమ్ అదే స్కూటర్ మీద వాళ్ళ ఫాదర్కి తెలియకుండా వాళ్ళ మదరు మళ్ళీ ఆ స్కూటర్ మీదనే మళ్ళీ ఆఫీస్కి వెళ్ళింది. వీడు కుర్రోడు ఉన్నప్పుడు ఏం చేశాడు, మమ్మీ ఇలా చేసింది మళ్ళీ స్కూటర్ మీద వెళ్ళింది చెప్పి వాళ్ళ ఫాదర్కి చెప్తే వాళ్ళిద్దరు గొడవ పడి కొట్టుకున్నారు. కొట్టుకున్న తర్వాత ఆ డిస్కషన్లో ఏమైందంటే, వాళ్ళ మదర్ని వాళ్ళ ఫాదర్ తిట్టాడు, నువ్వు నన్ను చీట్ చేసావు, చీట్ చేస్తున్నావు అని చెప్పి తిట్టాడు. వీడికి ఆ 9 ఇయర్స్ ఏజ్ ఉన్నప్పుడు అది ఫీడ్ అయిపోయింది, మైండ్లో పడిపోయింది. అప్పటి నుంచి వాళ్ళ మదర్తో సరిగా ఉండలేదు. అది అట్లా డెవలప్ అయ్యకుంటూ వచ్చింది. వాళ్ళకి మ్యారేజ్ అయిపోయింది, అరేంజ్డ్ మ్యారేజ్. మ్యారేజ్ అయినాక 5 ఇయర్స్ బాగానే ఉన్నాడు. తర్వాత ఒక చిన్న ఇన్సిడెంట్, చేపట్టుకోవడం పల్స్ చూడడం, అది పల్స్ చూసేది అర్థం చేసుకోకుండా వాడి ఈ ఇన్సిడెంట్ చూసేవరకు ఏమైందంటే, 9th ఇయర్ వీడి 45 ఇయర్స్ వీడి ఏజ్, 9th ఇయర్లో వాళ్ళ మదర్ ఏదైతే చీట్ చేసింది అని వాళ్ళ ఫాదర్ అంటే వీడు నమ్మిండో, అది ఇక్కడ రిఫ్లెక్ట్ అయ్యి లేడీస్ అంటే అందరూ చీట్ చేస్తారు అని డిసైడ్ అయిపోయి మన దగ్గర మొదలుపెట్టాడు. ఇప్పుడు దీనికి డబ్బులకు సంబంధం లేదు అనుకోకండి, డెఫినెట్గా ఉంది. ఈ స్టోరీలో మనం ఏం తెలుసుకున్నాం అంటే, చిన్నప్పటి నుంచి మన మైండ్లో ఇట్లాంటి ఫ్రేమ్స్కు మొత్తం ఫ్రేమింగ్ అయిపోయి ఉంటుంది. మైండ్లో మ్యాప్స్ క్రియేట్ అయిపోయి ఉంటాయి చిన్నప్పటి నుంచి. అవి క్రియేట్ చేసి ఉంటారు మన సొసైటీ కానీ, ఫ్రెండ్స్ కానీ, స్కూల్లో టీచర్స్ కానీ, మన పేరెంట్స్ కానీ. నువ్వు డబ్బులు వేస్ట్ చేయొద్దు, డబ్బులు అంటే జాగ్రత్త చూసుకోవాలి, డబ్బులు ఊరికే రావు, డబ్బులు షెట్లకు కావు, అదే అది ఇది, డబ్బులు అంటే పెద్ద భూతం అని చెప్పి చిన్నప్పటి నుంచి మన మైండ్లో సీడ్స్ వేసుకుంటూ వచ్చారు. అవి ఆ సీడ్స్ పెరిగి పెద్దగా అయి పెద్ద ప్లాంట్స్ అయిపోయి ఇప్పుడు మనకి డబ్బులు రాకుండా అవుతున్నాయి. ఇది ఎందుకు చెప్తున్నానంటే, చిన్నప్పటి నుంచి జరిగిన జీవితంలో డబ్బుల మీద మనం ఒక భయంగా భూతంగా చూసి ఇప్పుడు వాటి నుంచి బయటికి రాకుండా మన ఆలోచనలు అట్లాగే ఉన్నాయి. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే, మీరు డబ్బుల మీద మీకున్న ఒపీనియన్ ఏంటి, ఆ ఒపీనియన్ బేస్ చేసుకుని మార్చుకోండి. మీరు అది షిఫ్ట్ అవ్వండి. మీరు అనుకున్నదే కరెక్ట్ కాదు. థింక్ అవుట్ ఆఫ్ ద బాక్స్. ఇప్పుడు మీకు ఏదైతే తెలుసో అదే మీ లైఫ్ కాదు. మీకు ఏం తెలీదు, దాని వెనకాల ఇంకా చాలా ఉంది. అది వ్యక్తులైనా, మనుషులైనా, రిలేషన్షిప్స్ అయినా, డబ్బులైనా. సో మీకు డబ్బుల మీద ఎలాంటి అభిప్రాయం ఉందో దాన్ని ఒకసారి మళ్ళీ రివ్యూ చేయండి. మీకై మీరు అనలైజ్ చేసుకోండి. డబ్బులంటే భూతం కాదు, డబ్బులను ప్రేమించండి. డబ్బులతో జాగ్రత్త ఉండాల్సిన అవసరం లేదు. ఎట్లా ఉండాలో, ఎట్లా వాడాలో అట్లా కరెక్ట్ వాడండి. అన్ని వస్తువులాగా డబ్బు కూడా ఒక వస్తువే, అది అర్థం చేసుకోండి. మీరు ఆ బావిలో కప్పలు ఉంటాయి కదా, సేమ్ అట్లా మనం బావిలో కప్పలాగా థింక్ చేస్తున్నాం డబ్బుల గురించి. దాంట్లో నుంచి బయటికి రండి. బావిలో కప్పలాగా థింక్ చేయకండి. డబ్బులంతా కష్టమైనది కాదు, డబ్బులు సంపాదించడం ఈజీ అని అర్థం చేసుకోండి ఫస్ట్. చిన్నప్పటి నుంచి మైండ్ ఫ్రేమ్స్, మనం ఇప్పుడు ఇందాక ఎగ్జాంపుల్ ఎట్లా చెప్పుకున్నాం, మైండ్ ఫ్రేమ్స్ అన్నీ ఉంటాయి. ఆ మైండ్ ఫ్రేమ్స్ అన్నీ ఒకసారి కడిగి క్లీన్ చేసుకోండి. మళ్ళీ మీ కళ్ళద్దాలు మొత్తం క్లీన్ చేసి పెట్టుకోండి. దానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు, ఒక చిన్న టిప్ చెప్తాను. ప్రతి ఒక్కటి రివర్స్ థింక్ చేసి చూడండి. ఈ టిప్ చాలా బాగా పనిచేస్తుంది, అనలైజ్ చేయడానికి చాలా బాగా పనిచేస్తుంది. ఆ టిప్ ఏంటంటే, మీరు ఒక డిసిషన్ తీసుకోవాలనుకున్నా, మీకు ఒక ఆలోచన ఉన్నా, లేకపోతే ఒక నిర్ణయం తీసుకోవాలి, లేకపోతే ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలి, లేకపోతే కొత్త జాబ్కి వెళ్ళాలి, లేకుంటే జాబ్ షిఫ్ట్ అవ్వాలి, ఇట్లాంటిది ఏదో వచ్చినా, లేకపోతే ఒక ఆలోచన ఏదైనా వచ్చిందనుకోండి, దాన్ని రివర్స్ థింక్ చేసి ఆలోచించండి. రివర్స్ థింక్ చేయండి అంటే రివర్స్ చేయమని కాదు,
రివర్స్ థింక్ చేయండి దాన్ని. ఆటోమేటిక్గా మీకు కొత్త వే కనిపిస్తుంది, కొత్త మార్గం కనిపిస్తుంది. రివర్స్ థింక్ చేసి రివర్స్ తీసుకొని వెళ్ళిపోమని కాదు, ఒకసారి ఆలోచన చేసుకోండి, రివర్స్ ఆలోచన చేసుకోండి. ఖచ్చితంగా అందులో మీకు పనికొచ్చే వే ఒకటి దొరుకుతుంది, లేకపోతే ఒక టిప్ అనేది దొరుకుతుంది. ఈ టిప్ ఖచ్చితంగా పనిచేస్తుంది, ఉపయోగించండి. ఈరోజు అఫర్మేషన్ ఏంటంటే, ఐ హ్యావ్ ద పవర్ టు అట్రాక్ట్ మనీ. ఐ హ్యావ్ ద పవర్ టు అట్రాక్ట్ మనీ. ఇది బాగా పనిచేస్తుంది. మీరు రోజు 50 టైమ్స్ రాయండి, మీకు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది, ఖచ్చితంగా మీకు డబ్బుల మీద ఇష్టం అనేది పెరుగుతుంది. థ్యాంక్ యూ.